నా పేరు చిలక సంజయరావు నేను తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లా కొడకల్ల మండలం నరసింగాపురం గ్రామంలో పేదరిక నిర్మూలన సంస్థలో కార్యకర్తగా పనిచేస్తున్నాను మనకు మరుగుదొడ్డి లేకపోవడం వల్ల నిత్యం మనం చీకట్లో బైర్భూమికి వెళ్ళడం మూలంగా మల విసర్జన చేయడం వల్ల మనకు చీకట్లో అనేక ప్రమాదాలు సంభవిస్తున్నాయి ముఖ్యంగా మహిళలు అలాగ స్త్రీలు పురుషులు వికలాంగులు వితంతువులు వృద్ధులు గర్భిణీలు బాలింతలు చిన్న పిల్లలకు ప్రమాదం సంభవించే అవకాశం ఉంది చీకట్లో ఈ విధంగా మనం బైర్భూమికి పోయి మల విసర్జన చేయడం మూలంగా విషపూరితమైన పాములు తేళ్లు మరియు క్రిమికీటకాల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది మహిళల యొక్క ఆత్మగౌరవం దెబ్బతినడమే కాకుండా వాళ్ళకి సామాజిక భద్రత కూడా ఉండదు ఉండా బైరంగ మల విసర్జన జరిగిన ప్రదేశాలలో మన సాధు జంతువులైన పాడిగేదలు ఆవులు పశువులు మేకలు గొర్రెలు కుక్కలు కోళ్ళు తిరగడం మూలంగా ఆ మలాన్ని తొక్కి మన తిరిగి మన ఇంటిలోకి రావడంతో ఆ దానితో అనేక అంటువ్యాధులు సంభవిస్తాయి అందువల్ల వ్యక్తిగత పరిశుభ్రత లోపించి కుటుంబ మరియు సామాజిక పరిశుద్ధ్యం కూడా లోపించే ప్రమాదం ఉంది కనుక మన ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం చేసుకోవడంతో పాటు మన గ్రామంలో ఉమ్మడి మరుగుదొడ్డి నిర్మాణం చేసుకోవడం ఎంతైనా అవసరం మన ఇంటి స్థలంలో మరుగుదొడ్డి కట్టుకోవడానికి అనుకూలమైన స్థలం చూసుకొని ముగ్గు పోద్దాం మరుగుదొడ్డి నిర్మించుకోవడానికి కొలతలు పెట్టి 7 ఫీట్ల పొడవుతోటి ముగ్గు పోసుకోవాలి పొడవు 7 ఫీట్లు పోసుకున్నాము అడ్డం 5 ఫీట్లు పోసుకొని మార్కింగ్ తోటి ముగ్గు వేసుకోవాలి ఇంతకుముందు బయట కొలతలు అయిపోయినాయి ఇప్పుడు లోపట అడ్డం 4 ఫీట్ల 4 ఇంచులు వస్తుందండి వస్తుంది ముగ్గు పోయండి అట్లనే లోపల పొడవు 6 ఫీట్ల 4 ఇంచులు వస్తుంది ఈ విధంగా నాలుగు వైపులా ముగ్గు పోసుకొని ఫీట్నర లోతోటి నాలుగు వైపులా పునాది తీసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి భూమి లూజ్ గా ఉంది కాబట్టి ఈ రాయి నాలుగు వరుసలు ఇందులో వేస్తాం గట్టిగా ఉన్న ప్రాంతాలల్లా రాయి రెండు వరుసలు వేసినా సరిపోతుంది ఈ విధంగా ఫీట్నర లోతు తోటి 4 ఫీట్ల 4 వరుసలు నాలుగు వైపులా ఇదే రాయిని తీసుకొని సిమెంట్ తోటి పునాది కట్టుకోవాలి పునాది కట్టుకోవడానికి ముందు పునాదిల నీళ్లు జల్లుకుంటే సిమెంట్ మట్టికి గట్టిగా పట్టుకుంటుంది పునాది కట్టుకోవడానికి ఒక బస్తా సిమెంట్ 40 50 దట్టల ఇసుక తోటి మాలు కలుపుకోవాలి నీళ్లు జల్లిన తర్వాత మనం కలుపుకున్న మాలను ఒక వరుస మాలు వేసుకొని పునాదిలో తర్వాత ఒక వరుస రాయి వరుస తర్వాత రాయి తర్వాత మాలు మాల తర్వాత రాయి నాలుగు వరుసలు వేసుకొని నాలుగు వైపులా నాలుగు వరుసలు పునాది కట్టుకోవాలి
దూరంగా భూమి మీద బేస్మెంట్ ఒక ఫీట్ ఎత్తు తోటి కట్టుకోవాలి. ఈ విధంగా కట్టుకున్న తర్వాత ఆరు ఫీట్ల ఎత్తు గోడను కట్టుకోవాలి. మరుగుదొడ్లోకి గాలి వెలుతురు దీని ద్వారా వస్తుంది. వెనకాల 4 ఫీట్ల 4 ఇంచులు వస్తుంది. ముందు భాగంలో 6 ఫీట్లు వస్తుంది. 6 ఫీట్ల 4 ఇంచుల నుండి ముందు భాగం 6 ఫీట్ల మధ్యన దారం కట్టుకుంటే స్లోప్ అదే ఆటోమేటిక్గా మామూలుగా వచ్చేస్తుంది. మరుగుదొడ్డి గోడలు కట్టిన తర్వాత సిమెంట్ రేకులతో 2 రేకులతో ఈ విధంగా అమర్చుకోవాలి. మరుగుదొడ్డి పైన రేకులు వేసిన తర్వాత 3 పక్కలు ఒక వరుసతోటి ఇలా బొద్దు కట్టుకోవాలి. ఈ గుంతలు తీసుకునే ముందు ఒక జాగ్రత్త వహించాలి. ఎందుకంటే లోతైన ప్రాంతంలో తీసుకుంటే మరుగుదొడ్డి మన వర్షపు నీరుకు గుంతలు నిండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎత్తైన ప్రదేశంలో కట్టుకుంటే మనకు అనుకూలంగా ఉంటుంది. లోతైన ప్రాంతంలో తీసుకుంటే ఆ గుంతలు నిండి మళ్ళీ వ్యర్థ పదార్థాలు మళ్ళీ మరుగుదొడ్డిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా గుంతలో 4 రింగులు అమర్చుకోవాలి. మరుగుదొడ్డిలో ఫ్లోరింగ్ చేసే ముందు మట్టి పైపులను ఏటవాళ్ళుగా వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్ళేటట్టుగా పెట్టుకో. మొదటి గుంతలో 4 రింగులు దింపిన తర్వాత రెండో గుంతలో కూడా 4 రింగులు దింపుకోవాలి. దింపిన తర్వాత మనం లోపల బేషన్ కింద మట్టి పైపులు పెట్టినాం కదా, వాటి నుండి స్లోప్ వై ఆకారంలో 2 గుంతలకు 2 విధాలుగా పోయే విధంగా అమర్చుకోవాలి. వై ఆకారంలో ఈ విధంగా అమర్చుకోవాలి. మరుగుదొడ్డి నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు 2 గుంతలకు పోయేటట్టు ఏర్పాటు చేసినా కానీ ఒకటి కలుపుతాము, రెండోది మూసివేస్తాము. ఒక ఇది నిండిన తర్వాత ఇది మూసివేసి అది కలుపుతాము. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి వాడుకుంటాము. మరుగుదొడ్డి నుంచి వచ్చే పైపును వైయాకారంలో తీసుకున్నాం కదా, వైయాకారం ఉన్న ప్లేస్ స్థలములో చాంబరు కట్టడం జరిగింది. ఇటుకలు సిమెంటు సహాయంతో చాంబర్ కట్టడం జరిగింది. రెండు గుంతలు ఒకదాని తర్వాత ఒకటి వాడుకోవడం వలన ఎక్కువ కాలం ఉపయోగించుకోవచ్చు. ఈ వ్యర్థాలు భూమి యొక్క సారాన్ని పెంచుతాయి. ఈ గుంతలు 2 ఏర్పరచుకోవడం వల్ల మరుగుదొడ్డి వ్యర్థాలను తొలగించడానికి చాలా సులభంగా ఉంటుంది. మరుగుదొడ్డికి ఫ్లోరింగ్ చాలా ముఖ్యమైనది. కోసమై ఒక బస్తా సిమెంటు, 6 గంపల ఇసుక, 12 గంపల కాంక్రీటు మాలు కలుపుకోవాలి. నీళ్లు పోసుకొని మాలు కలుపుకోవాలి. మట్టి పైపులు పెట్టిన తర్వాత బేషన్ను ఈ విధంగా అమర్చుకోవాలి. మరుగుదొడ్డిలో అడుగు బాగాన 4 ఇంచుల మందంతో కాంక్రీటు సిమెంటు ఇసుకతోటి కలిపి బెడ్ వేసాము. ఆ బెడ్ వేసిన భాగం పైనుండి 4 ఇంచుల ఎత్తుతోటి బేషను కూర్చోబెట్టడం జరిగింది. ఒక గంప సిమెంటు, 3 గంపల సన్నటి ఇసుకతోటి ఫ్లోరింగు, 1/2 ఇంచు మందంతో ఈ 3 వైపుల ఏడవాళ్ళుగా ఒకవైపు ఏడవాళ్ళుగా ఫ్లోరింగ్ చేసుకోవాలి. సన్నమాలతోటి ఫ్లోరింగ్ చేసుకోవాలి. బేషన్ పక్కకు ఖాళీగా ఉన్న ప్రదేశంలో నీళ్ళ తొట్టి
పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ మూడు వైపుల నీళ్లు ఒక మూలకు వచ్చేటట్టుగా స్లోప్గా తీసుకొని వాటర్ ఒక దిక్కు వచ్చేటట్టుగా చేసుకోవాలి. ఈ కాలుగున్న ప్రదేశంలో స్నానం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఫ్లోరింగ్ చేసే ముందు ఒక జాగ్రత్త తీసుకోవాలి. అదేంటంటే ఆ మూడు ఈ నీళ్లు స్నానం చేసిన నీళ్లు ఈ పైపు ద్వారా బయటకు పోయేటట్టు ఏట వాళ్ళుగా ఫ్లోరింగ్ చేసుకోవాలి. పైప్ పెట్టాక సిమెంట్ తో ప్యాక్ చేసుకోవాలి మొత్తం గ్యాప్ మొత్తం. బేషన్ పక్కన కాలుగున్న ప్రదేశంలో మన నీళ్ళ కోసము ఈ విధంగా తొట్టిని కట్టుకోవాలి. ఎందుకంటే మనం నీళ్ళు ఇక్కడ ఉంటే బయటికి బయటికి పోయి తెచ్చుకునే అవసరం లేదు, ఇక్కడ ఉంటే మనకు అనుకూలంగా ఉంటుంది. మరుగుదొడ్డిలో స్నానాలు చేసే నీళ్లు వృధాగా పోకుండా మరుగుదొడ్డి ప్రక్కన 3 మీటర్ల లోతుతోటి 3 మీటర్ల వెడల్పు 3 ఫీట్ల పొడవుతోటి ఇంకుడు గుంత తీసుకోవాలి. మరుగుదొడ్డిలోని వ్యర్థ పదార్థాలు వై జంక్షన్ నుండి సెప్టిక్ ట్యాంకులోకి వెళుతుంది. స్నానాలు చేసిన ఖాళీ చేసిన కట్టుకున్న నీళ్లు ఈ ఇంకుడు గుంతలోకి రావడానికి ఈ విధంగా 3 ఇంచుల మందంతో పైపును ఈ విధంగా అమర్చుకోవాలి. ఇంకుడు గుంతలో కింది భాగాన 1 అడుగు మందము పెద్దరాలు వేసుకోవాలి. దాని తర్వాత 1 అడుగు మందం చిన్నరాలు వేసుకోవాలి. చివరిగా 1 అడుగు మందం దొడ్డి ఇసుక వేసుకోవాలి. ఇంకుడు గుంతలో ఇసుక పోసిన తర్వాత 2 వరుసలు 4 వైపులా 2 వరుసలు ఇటుకతోటి కట్టుకోవాలి. ఫ్లోరింగ్ చేసిన తర్వాత మరుగుదొడ్డి గోడకు ప్లాస్టరింగ్ చేయడం కోసం 20 తట్టల ఇసుక 1 బస్తా సిమెంటు వేసి ఇలా మాలు కలుపుకోవాలి. అమ్మ అంజమ్మ బాగున్నారా? బాగున్నా సార్. మీ యాదగిరి బాగున్నాడా? బాగురు సార్. మొన్నటి సంఘం మీటింగ్ లో మీకు మరుగుదొడ్డి లేకపోవడం వల్ల మీ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా చెప్పారు కదా, ఆ ఆడపిల్లలు మరుగుదొడ్డి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అంతే కదా, మరి ఆ విషయాన్ని ఆ రోజు చెప్పడం మూలంగా గ్రామ సంఘంలో ఒక తీర్మానం జరిగిపోయింది. ఆల్రెడీ టాయిలెట్ మంజూరైంది, మంజూరై కట్టిస్తున్నారు కదా, సంతోషమే కదా. వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఇప్పుడు చాలా బాగుంది. ఇప్పుడు మీ బిడ్డ మీ అల్లుడు ఇక్కడికి రావాలని చాలా ఇబ్బంది పడ్డారు కదా, మరుగుదొడ్డి లేదు బాగా ఉంటేనే వస్తాం అన్నారు కదా. ఇప్పుడు ఈ మరుగుదొడ్డి ఉండడం వల్ల వాళ్ళకి వారికి మీకు అందరు కూడా సంతోషమే కదా. మరి మరుగుదొడ్డి చూడడానికి మన గ్రామ సంఘం వాళ్ళ సభ్యులు మన ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి మరుగుదొడ్డి ఏ విధంగా ఉంది ఎట్లా కట్టిల్లు చూస్తారు, వాళ్ళకి చూపించాలి దయచేసి. ఇట్లా మరుగుదొడ్డి కట్టించుకోవడం వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇక్కడనే అందుబాటులో ఉండే మనకు అందుబాటులో ఉండే దగ్గరనే ఈ వస్తువులన్నీ లభిస్తున్నవి. కొంచెం స్థలంలో ఈ మరుగుదొడ్డిని మంచిగా నిర్మిస్తున్నారు. మరుగుదొడ్డి నిర్మించుకోవడం వల్ల మనకు ఈగలు దోమలు ఇలా ఏవి రాకుండా కూడా పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఇది వీలుగా ఉంటుంది మనకు. అమ్మ మన డీపీఎం సార్ వచ్చిండు, నమస్కారం సార్. అందరికి నమస్తే అమ్మ, బాగున్నారా అమ్మ? మరుగుదొడ్డి నిర్మించుకోవడానికి 12,000 రూపాయలు ఒక మరుగుదొడ్డి ఖర్చు అవుతుందమ్మా. దాంట్లో మీ గ్రామ సంఘం వాళ్ళు నిర్ణయించిన వాటాధనము 500 రూపాయలు. తర్వాత మిగతా అదంతా మనకు స్వచ్ఛ భారత్ కింద 12,000 రూపాయలు ఇస్తే దాంట్లో మీరు బేస్మెంట్ వరకు గుంతలు తీసుకొని బేస్మెంటు తర్వాత గుంతలు తీసుకోవడము లేబర్ ఛార్జీ మీరు భరించవలసి ఉంటుంది. మిగతాది మన గ్రామ సంఘం ద్వారా కొనుగోలు కమిటీ ద్వారా మనకు సిమెంటు తర్వాత ఐరన్ తర్వాత మనకు ఏవైతే కావాల్సినవి అన్నీ ఉన్నాయో అవన్నీ కొనుగోలు చేయడం జరుగుతుంది. తర్వాత నిర్మాణ కమిటీ నిర్మాణం అయ్యేలాగా తర్వాత విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ అని 3 కమిటీలు ఉంటాయమ్మా, మీరు కట్టుకోండి. ముందుగా వాటాధనం చెల్లించాలి. అందరు కట్టించుకోండి అమ్మా, సరేనమ్మా? సరే సార్, సరే కట్టించుకుంటాం సార్. మేము గ్రామ ఏక సంఘంలో మేము తీర్మానించుకున్నాము. మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయిన తర్వాత తలుపుని ఈ విధంగా అమర్చుకోవాలి.